కూడా తీసుకుంటాం మనం. అవును సార్. నీకు అర్థమైందా? మనం మంచిది ఖురాన్ బైబిల్లో నుంచి కూడా తీసుకుంటాం మనం, మనకి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు రామాయణంలోను భగవద్గీతలోను ఏదన్నా మంచి తీసుకోగలరా? కాబట్టి లోపం ఉన్నంత మాత్రాన, ఓ పుస్తకంలో ఒక గజిబిజి ఉన్నంత మాత్రాన, ఒక గ్రంథం మనకున్న వేల లక్షల కోట్ల గ్రంథాల్లో అదో గ్రంథం. నీకు అర్థమైందా? అది ఎవడో రాసింది? ఎవరన్నా రాయని చిల్లర దేవుళ్ళు అని రాసి, చిల్లర దేవుళ్ళు అని గ్రంథం రాశారు చూసారు ఆయన ఎవరైతే ఆచార్య రంగాచార్య రంగాచార్య. యా ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి భావ స్వేచ్ఛ ఎక్కువ ఉంది. అవును, మనకి భావ స్వేచ్ఛ ఉంది. రాముణ్ణి కృష్ణుని కూడా మనోళ్ళు ఎదిరించి పాడిన పాటలు, రాసిన రాతలు కూడా ఉన్నాయి, భక్తితోను పైచ్యంతోను రకరకాలుగా. అసలు కృష్ణ భగవానుడు ఉన్నప్పుడే పౌండ్రక వాసుదేవుడు నేను అసలు నువ్వు డూప్లికేట్ అన్నాడు. అదైందా? పౌండ్రక వాసుదేవుడు అనేవాడు అలా మాట్లాడాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మన గ్రంథాల్లో మనకుండే వేల లక్షల గ్రంథాల్లో ఓ గ్రంథంలో ఒకటి ఏదైనా లోపం అనిపించింది అనుకో, ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు అది చెప్పమను ఫస్ట్. ఆ గ్రంథం ఎంతమంది ఇళ్లలో ఉంది అది చెప్పు. నీకున్నదే ముష్టి ఒక బైబిల్, దాంట్లో నీకు ఏమైనా క్లారిటీ ఉందా? కాబట్టి వాడు మన క్వశ్చన్ చేయాలనుకో ముందు వాడు క్రైస్తవుడు అవ్వాలి. ఫస్ట్ పాయింట్, రొమ్ము విరుచుకుని నరేంద్ర నేను నువ్వు చెప్పగలవు, నేను హిందువుని, మా నాన్న హిందూ, మా తాత హిందూ అని. అలాగే రొమ్ము విరుచుకుని నువ్వు చెప్పగలవు ఏమని, నాకు ఈ పనికిమాలిన బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, ఈ మా భారతదేశానికి, నా సంస్కృతికి, నా పూర్వీకులకి ఎవరికి సంబంధం లేదు అని నువ్వు చెప్పగలవు. ఇలా వాళ్ళు చెప్పగలరా హిందువులకి, హిందువుల పేర్లకి, గ్రంథాలకి సంబంధం లేదు అని చెప్పుకొని బతకగలరా? చెప్పలేరు కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, క్రైస్తవం అనేది విషం ఎక్కించడానికి ఒక ఉద్యమం తప్ప అది కలిపేది కాదు. అది కలిపేది కాదు. వాడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఈ భూమి మీదకి అగ్ని వేటికే వచ్చి తిని, శాంతి పంచుడికి వచ్చి తినని తలంచుతున్నారా? లేదు, ఖడ్గం పంచుడికే వచ్చి తిని. మత్త 28:10-28 అంటో. కాబట్టి నువ్వు ఇక్కడ పాయింట్ నాన్న ప్లీజ్, నువ్వు వాడు క్వశ్చన్ వేసాడు నువ్వు ఆన్సర్ అడిగావు ఇది కాదు పాయింట్. నువ్వు చాలా స్పష్టంగా ఉండవలసింది ఏంటంటే, నేను హిందువుని, నువ్వెవరో అలా అడగగానే నేను క్రైస్తవుని అంటాడు. సరే నిరూపించుకో, వాడు మంత్ టైం ఎత్తున్నాను అని చెప్పు. వాడు రాజ్యాంగబద్ధంగా వాడు క్రైస్తవుడు కాలేడు. నీకు అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఉంది కదా, బైబిల్కి, నా దేశానికి, అందులో ఉన్న పేర్లకి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు, ఇలా వీడు చెప్పుకోగలడా? అలాగే ఇంకొకటి, మనం చాలా గౌరవించి ప్రేమించే అల్లూరి అంబేద్కర్ గారు, గాంధీ, నేతాజీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ బైబిల్ ప్రకారం ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? వాళ్ళ లెక్క ప్రకారం నరకం. అర్థమైందా? అడిగాను నేను, అది ఆల్రెడీ అడిగేసాను, నువ్వు అడిగేసావు. నేను చెప్పేది ఏంటంటే, ఇంత గొప్ప నరకంలో పాడేసే లుచ్చా గాడు మాకొద్దు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడుంటారని అడిగితే ఫ్రై ఫ్రై అంటాడు. అమెరికా నుంచి ఒకడు ఫోన్ చేసి, ఒరే అసలు వాడేమో చిప్స్ ఫ్యాక్టరీ పెట్టాడు, అంత తీయగా ఎన్ని పాటలు పాడాడు, మీ దేవుడు అనుకుని చెప్పేవాడి గురించి కూడా పాడాడు కదా, నరకమే ఇంక తెల్లారు లేతే నరకం నరకడం నరకం నరకడం ఇదేనా పనికి మళ్ళీ మాత్రం? ఇంకో విషయం లాస్ట్ పాయింట్ చెప్పేస్తాను. లాస్ట్ పాయింట్, ప్రపంచంలో ఎక్కువ తాగుబోతులు ఉండే మతం ఏది? ఎక్కువ విడాకులు తీసుకునే మతం ఏది? ఎక్కువ అబార్షన్లు చేసుకునే మతం ఏది? అక్కడే ఎక్కువ ప్యాకాట్ ప్రోగ్రామ్ చేసే మతం ఏది? ఎక్కువ స్లాటర్ హౌస్లు ఉండే మతం ఏది?
అదే మరి మొత్తం ఎక్కువ వ్యభిచారం చేసే మతం ఏది ఎక్కువ క్రైమ్ రేట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కడ ఉన్నాయి ఎక్కువ గుండెపోట్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కువ మలబద్ధకాలు ఎక్కడ ఉన్నాయి ఇది మలబద్ధానికి మాత్రం మా మతానికి సంబంధం ఉందా అవును నువ్వు అడవింది అయితే మరి ఏమవుద్ది ఏ బతుకు వద్ద కాగితంతో తుడుచుకునే మతం ఏది మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారేట్రా మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారా ముడ్డిగాడు కొనరానోడు కూడా మాకు ఉపన్యాసమే ఎల్లా అని చెప్పేస్తే అయిపోయా అర్థమైందా నాన్న ఉంటానా నేను పెట్టాలి దీపం మనం ఆపకపోతే వద్ద శాపం మనకు అక్కర్లేదు ఆ దరిద్ర పాపం అదో పెద్ద అంద కోపం హరే కృష్ణ అలాగే నాన్న సంతోషం హరే కృష్ణ నువ్వు మాత్రం నీ దగ్గర బుక్స్ ఏ ఉన్నాయి నాయనా నీ దగ్గర బుక్స్ ఏ ఉన్నాయి ఏమి లేవు నువ్వు అవి లెక్చర్స్ విను కానీ నువ్వు రామాయణం కొనుక్కుని చదువు ఓకే సార్ అదే మర్చిపోకు హరే కృష్ణ హరే హరే రామ సార్.